ఇంట్లో కొత్తగా ఏదైనా చిన్న పని సాల్వ్ చేస్తేనే తీరొక్క దేవుళ్లకు మొక్కులు మొక్కి దండాలు పెట్టుకుని షురు చేస్తాం. మరి అసోంటిది ఓ రాష్ట్రాన్ని ముంగటికి నడిపించే పని, పరుగులు పెట్టించే పని, పథకాల రువ్వడి పెంచే పని షురు చేసే ముందు ఎన్నెన్ని దేవుళ్లకు మొక్కాలే, ఎన్నెన్ని పూజలు చేయాలి. అందుకే బాధ్యతలు స్వీకరించే ముందు బాబు సారు దేవుళ్ళందరి దీవెనార్తులు తీసుకున్నాడు. ఇక చూపిస్తాం మా పరిపాలన అంటే ఎట్లుంటదో అన్నట్టు ముచ్చట్లు చెప్పిండు. ఒక్కసారి సుశుద్ధం పారి. మనం ఏం చేసినా ఇంకన్నా చల్లని సూపు ఉండాల్సిందే. అట్లనే ఇక ఏపీ సీఎం బాబు సారు కూడా పైళ్ల మీద సంతకాలు పెట్టే కంటే ముందుగానే ఏడు కొండలెక్కి కోనేటి రాయుణ్ణి దర్శనం చేసుకున్నాడు. ఇంటిల్లి పాదితోని కలిసి ముఖ్యమంత్రి హోదాల శ్రీవారి దర్శనానికి పోయిండు సారు. అయ్యగారులు ఆఫీసర్లు ఘనంగా స్వాగతం పలికిండ్రు. దర్శనం అయినాక దీవెనార్తులు పెట్టిండ్రు. అటెనక ఇక సారు మాట్లాడుకుంటా పరిశుభ్రత అన్నిటికీ కరోనా నేను వస్తే పర్వాలు కట్టేస్తుంది. ఇంకా హ్యాంగ్ ఓవర్ పర్వాలు కట్టేస్తున్నా అంటే అలవాటు అయిపోయింది. రెండు రోజులు మనుషులు వస్తే ఎవరికి అటెండ్ చేయడం తెలియదు అని తెలియదు. మనుషులు వస్తే అటెండ్ చేయడం తెలియదు కాబట్టి కర్ఫ్యూ పెట్టాడు. కర్ఫ్యూ పెట్టేస్తే ఎవరు రాదు, నేను ఏమి వెళ్ళిపోవచ్చు, నేను వచ్చేస్తామంటే ఎలాంటి కల్చర్స్ అంతా చూస్తే చాలా బాధేస్తుంది. ఆగో, అట్లా అయిందట. సార్ వస్తున్నాడని ఎవ్వలకు కనబడకుండా పరదాలు కట్టినరాట. పరదాలు ఎందుకు కట్టినరు, తీసి పారేయండి అనటాలకు మళ్ళీ అన్ని తీసేసినరాట. అంతేకాదు, ఎంత టోళ్ళు అయినా సరే ఇంకన్నతో పెట్టుకోవద్దు, పెట్టుకుంటే ఈ జన్మలనే అనుభవిస్తారు అన్నట్టు మాట్లాడిండు సారు. కోర్టు కేసులు మేము నిర్బంధం చేసుకోవడానికి ఎక్కడికి పోయారు మీరు, ఏమయ్యారు మీరు అంటే వెంకటేశ్వర స్వామి నేను ఎన్నోసార్లు చెప్పాను గుర్తుపెట్టుకోవాలి. రెండోసారి వేరే దేవుళ్ళు నెక్స్ట్ జన్మభూమి మీద పనిష్మెంట్ ఇస్తారు కానీ వెంకటేశ్వర స్వామి నేను చూసా. ఎవరైనా వెంకటేశ్వర స్వామికి అపకారం చేసిన వారు, తలపెట్టిన వారు ఈ జన్మలోనే పనిష్మెంట్ తీసుకున్నారు. శ్రీనివాసుని దర్శనం అయినాక అటు పద్మావతమ్మ దర్శనానికి పోయిండ్రు. పబ్లిక్ కు దండాలు పెట్టుకుంటా గుళ్ళకు పోయిండు సారు. దర్శనం చేసుకుని ఇక అట్నుంచి ఇంద్రకీలాద్రి మీద వెలిసిన కనకదుర్గమ్మ సన్నిధికి పోయి మొక్కులు చెల్లించిండ్రు. ఆ ఇంకా సంతకాలు పెట్టనికే సెక్రటేరియట్ కు పోయిండు ముఖ్యమంత్రి. బాటంట సారు బండ్లు పోతుంటే పబ్లిక్ అంతా పక్కపొంచి పరుగులు పెట్టిండ్రు, పూలు చల్లిండ్రు, పెద్ద పెద్ద దండలు మోసుకొచ్చిండ్రు. అట్లిట్లా అయ్యగారుల దీవెనార్తులు తీసుకొని ఆఫీసర్ల నడమ అందరి సప్పట్ల నడమ సీఎం సీట్లే కూకున్నాడు సారు. తొట్ట తొలి సంతకం మెగా డిఎస్సి ఫైల్ మీదనే పెట్టిండు. బాబుసారు వస్తాడు, జాబులు ఇస్తాడు అని ఎలక్షన్ల ప్రచారంలో గట్టిగా చెప్పిండ్రు కాబట్టి అన్నమాట మీద ఇక తొలత తొలత కొలువులు ఇచ్చే ఈగురమే చేసిండ్రు అన్నట్టు. అట్లనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పెన్షన్ 4000కు పెంపు, అన్నా క్యాంటీన్ల ఏర్పాటు ఫైళ్ల మీద కూడా సంతకాలు చేసిండట. అంతకు ముందు సార్ వస్తున్నాడని అమరావతి రైతులు పువ్వులన్నీ కుప్పబోసుకొని ఘనంగా స్వాగతం పలకాలని పూలదండలు గుచ్చిండ్రు. సారు పుణ్యాన మళ్ళా అమరావతి రాష్ట్రానికి రాజధాని అవుతున్నదని రైతులు మస్తు సంబరం వాడుతున్నారట. ఇప్పుడు మొత్తానికి ఏపీల కొత్త సర్కారు పరిపాలన సురువు అయింది. ఇక చూడాలే ముందు ముందు ఎట్టెట్ట ఎలుగులు అవుతుందో అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్ అంతా. రాష్ట్రంలో అన్ని తీర్ల ఓట్లు వచ్చినాయి. ఇక ఇన్నొద్దులు ఓట్ల బిజీల పడ్డ తెలంగాణ లీడర్లంతా ఇప్పుడు పాలన మీద నజరేసిర్రు. అన్నేమో గాని నదులు ప్రాజెక్టుల మీద గట్టిగా నజరేసినట్టుర్రు. అందుకనే ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు ప్రాజెక్టుల చుట్టూ తిరిగి పళ్ళరుసుకుంటుర్రు. అట్లా ఒకళ్ళొకళ్ళు కాకుండా అందరూ ఒకటేసారి గాలి మోటార్ ఎక్కి పోయి అరుసుకుంటుర్రట. మరి గా కథేందో మనం కూడా అరుసుకోవాలి కదా. చలో అట్లా పోయొద్దాం పారి. ఇన్నొద్దులు ఓట్ల బిజీల పడ్డ తెలంగాణ లీడర్లు ఇప్పుడు
ఓట్లు ఓడిచిపోయేటాళ్లకు పాలన మీద నజరేసారు. పాత సర్కారు ఉన్నప్పుడు సాల్ చేసిన పనులు ఏడు వరకు వచ్చినాయి అనేది అలుసుకునేటి పనిలో పడ్డారు. అట్టా బేసార్ అన్నాడు ఉప ముఖ్యమంత్రి భట్టి సారు, నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నలుగురికి నలుగురు గాలి మోటలెక్కి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో ఉన్న సీతారామ ప్రాజెక్టు కాడికి పోయారు. ఈ కొసకించి ఆ కొస దానిక అంత తిరిగి చూశారు. పనులు ఎట్టెట్ అవుతున్నాయి ఏంది అనేది ముచ్చటంతా అధికారికి అలుసుకున్నారు. ఆగస్టు 15 వరకు పూర్తి చేసి నీళ్ళు అందించే కార్యక్రమాన్ని మేము క్యాలెండర్ ఫిక్స్ చేశాం. దానికి కావాల్సిన నిధులు చేస్తా ఉన్నాం. గౌరవ మంత్రి గారు ఇవాళ క్యాలెండర్ ఫిక్స్ చేసి వెళ్తా ఉన్నారు. మళ్ళీ తిరిగి ఇదే మంత్రి గారు ఆగస్టు 15 కల్లా ఇక్కడికి వచ్చేసి ఈ ప్రాంతంలో మేము అప్పటికల్లా ముఖ్యమంత్రులు అందరినీ కూడా నిర్ణయం చేసి భవిష్యత్తులో అనౌన్స్ చేస్తాం. కానీ టార్గెట్ మాత్రం ఆగస్టు 15 కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేసే కార్యక్రమాన్ని క్యాలెండర్ ఫిక్స్ చేశాం. ఇగో ఇట్ట నలుగురు మంత్రులు నడి మధ్యన నిలబడి పనులు ఎట్టెట్ అవుతున్నాయి ఏంది అనేటిదంతా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏడేసిన కొంగడి ఆన్నే ఉన్నట్టుంది అనుకుంటా అధికారుల మీదకి గట్టిగా నెగ్గారమయ్యారు. అందరేమో గాని మంత్రి తుమ్మల సార్ అయితే బట్టి సారు భూసం మీద చెయ్యేసి గట్టిగా నిలబడి అట్ట చేయాలి ఇట్ట చేయాలని అధికారులకు పూసగుచ్చిండు. అంతేకాదు ఇక ప్రాజెక్టుల పంపులు ఎట్టెట్టున్నాయి కరెంటు సంగతి ఏంది అనేటిదంతా గట్టిగానే తిరిగి అరుచుకున్నారు. ఇక ఇది 25 ప్రాజెక్టుల ముచ్చటైతే చెప్పతరం లేదు. ఇడిసిపెట్టినోని ఇల్లున్నట్టే ఉన్నదాట. ఎట్లు ఏట్లే పోని గోడ్లు గంగలగలని అన్నట్టే చేసిందాట. పాత సర్కారు ఉన్నప్పుడు సాల్వ్ చేసిన పనులేం ముందుకు సాగుతలేవాట. అందుకనే కావాలే దబదబ కావాలన్నట్టే ఆర్డర్లు వేసిందాట మంత్రులు. మరి చూడాలే ఇప్పటి సందేమన్న పనులు ఉర్లటిగా సాగుతాయా లేకుంటే ఎప్పటాటే అవుతుందా అనేదిగా. ఇంటికి పెద్ద మనిషి అంటే ఇగ్రమంతుడై ఉండాలి. రూపాయికి రూపాయి ముళ్ళగట్టాలి. ఆ పైసలతోని అందరి అవసరాలు తీర్చాలి. అట్లనే ఓ రాష్ట్రాన్ని ముంగట్కి నడిపించే ముఖ్యమంత్రి కూడా పైసలు చూసి ఖర్చు పెట్టాలి. ప్రతి పైసా పబ్లిక్కు పనికొచ్చేటట్టు ఖర్చు చేయాలి. ఏపీ సీఎం బాబు సారు ఇప్పుడు గదే పనిచేస్తున్నాడు. గిట్ల ప్రమాణ స్వీకారం చేసిండో లేదో అప్పుడే సార్ రాష్ట్రానికి పైసలు మిగిలిచ్చే ఇగ్రం చేసిండు. వట్టిగా పైసలు దుబారా చేయకుర్రి అని ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండట. మరిగగా ముచ్చటేందో ఒకసారి అరుచుకునొద్దాం పారి. నెల 15 దినాల సంధి పొలగాండ్ల అంతా పండగ చేసుకున్నారు. ఎండాకాలం తాతిళ్ళ తీరొక్క తీర్ల ఆటలు ఆడుకొని ఊర్లు తిరిగి అయ్యవలతోని గావురాలు పోయి ఇగిప్పుడు మళ్ళా జీపుకు బస్త తగిలించుకొని బడి బాట పట్టిండ్రు. బాబుసారు ప్రమాణ స్వీకారం చేయబట్టి ఒక్కరోజు ఆలస్యం అయింది. కానీ అట్టిట్లా ఇక ఏపీలో కూడా బడి గంట మోగింది. అయితే ఇక ఇప్పట్లెక్కనే ఈసారి కూడా బళ్ళు సురువుగానే పొలగాండ్లకు బట్టలు బూట్లు బస్తలు పంచిపెట్టే ఇగురం చేసిరట ఆఫీసర్లు. ఇదివరకు జగనన్న విద్యా కానుక అనే పేరు మీద ఇచ్చేటోళ్ళు ఇక ఇప్పుడు దాన్ని స్టూడెంట్ కిట్ అనే పేరుతోని ఇస్తారట. మధ్యాహ్నం పొలగాండ్లకు తిండి పెట్టే పథకాన్ని మొన్నటిదాకా జగనన్న గోరుముద్ద అనేటోళ్ళు కదా, దాన్ని ఇప్పుడు ప్రధానమంత్రి గోరుముద్ద అనే పేరుతోని అమలు చేస్తారట. ఇంకా పెద్ద ముచ్చట ఏంటిదంటే బడి పొలగాండ్లకిచ్చే బస్తలు పుస్తకాల మీద పాత ముఖ్యమంత్రి గుర్తులు రంగులు ఉన్నా కూడా పంపిణీ చేయాలి. ఎవరి బొమ్ముంచేంది పొలగాండ్లకు పనికొస్తే చాలు అన్నట్టు ఆర్డర్లు వేసిండట సీఎం చంద్రన్న. వాళ్ళ బొమ్మున్నది వీళ్ళ బొమ్మున్నదని మంచి మంచి బస్తలు పుస్తకాలు పక్కకు బారేస్తే వట్టిగా లాస్ అవుతాం. సర్కారు పైసలు రూపాయి కూడా వృధా చేయొద్దు అన్నట్టు చెప్పిండట సారు. పైసలు మిగిలిచ్చే ఇగురం చేయాలి అని చెప్పుకొచ్చిండట. 700 కోట్ల ఖర్చు పెట్టి ఎలచన్ల ముంగట్నే విద్యా కానుక కిట్లకు టెండర్లు వాడినరాట. వాటిని ఇప్పుడు పాతోళ్ల రంగులే ఉన్నాయని పక్కకు పెడితే అన్ని కోట్లు గంగల పోసినట్టే. లెక్కకైతే పాత సర్కారు పోయి కొత్త సర్కారు వచ్చిందంటే ఇక బిల్డింగులకు రంగుల కాన్నుంచి అన్నిటికన్నీ మారుతుంటాయి. వాళ్ళ మాకెందుకు అన్నట్టే చేస్తుంటారు చాలా మంది. కానీ చంద్రన్న మాత్రం అవన్నీ పట్టించుకోకుండా ప్రభుత్వానికి పైసలు మిగిలిచ్చే ఆలోచన చేసిండు అనుకుంటారు అందరూ. సారు వచ్చిండు ఇక మార్పు చాలా అయింది అనుకుంటారట ఇంకింత మంది. రాజకీయాలు అన్నాక గెలిచుడు ఓడిపోవుడు సహజం. 5 ఏళ్లకోసారి అధికారం అటు ఇటు అవుతుంటది. పబ్లిక్కు మంచి చేస్తే కడుపులో పెట్టుకుంటారు, చేయకపోతే ఇంటికి తోలిస్తారు. అయితే గెలిచినా ఓడినా లీడర్లు అయితే మళ్ళోసారి చూసుకుందాం అన్నట్టే ముంగటికి పోతుంటారు. అట్లనే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ సార్ కూడా ఎట్లెట్ల ముంగటికి పోవాలో ఆలోచనలు చేస్తున్నాడట. లీడర్లందరినీ కూసోబెట్టుకుని మాట ముచ్చట చేసిండట. ఓడిపోయిన తతిమ లీడర్లు కూడా ఒక్కొక్కళ్ళు నెమ్మలంగా బయటకు వస్తారు.
చేసుకుర్రు, అట్లా వైపు పలకరిద్దాం పారే వాళ్ళని. అయ్యింది ఏదో అయ్యింది, ధాన్యం పట్టుకొని కూకుంటే ఎట్లా అనుకున్నారు కావచ్చు. ఫ్యాన్ పార్టీ వాళ్ళు అంతా నిమ్మలంగా బయటికి వెళ్తున్నారు, మళ్ళా రువ్వడి పెంచే ఇవ్వరని చేస్తాన్రు. అట్లనే ఇక మాజీ సీఎం జగన్ సారు ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్సీలు అందరినీ ఆఫీసుకు పిలుచుకొని మీటింగ్ అయ్యిండు, అందరికి ధైర్యం చెప్పిండు. చూస్తా చూస్తా కాలం గడిచిపోతుంది, ఐదేండ్లు గిర్రున తిరుగుతాయి, మళ్ళా ఎలక్షన్లు వస్తాయి, అందరు తయారు ఉండాలి అన్నట్టే హుషారు చేసిండు సారు. అంతేకాదు ఇప్పటికి కూడా మళ్ళోసారి రాష్ట్రం అంతా తిరిగేంత బలం ఉన్నది అన్నట్టు మాట్లాడిండు సారు. ఏకంగా 14 నెలలు పాదయాత్రలు చేశాం. ఆ వయసు ఈ రోజుకి నాకుంది, ఆ సత్తువ ఈ రోజుకి నాకుంది. కాబట్టి మీరు మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఆ టైం వచ్చేదాకా మీ పాత్ర చాలా కీలకం. ఇంకో ముచ్చట ఏంటిది అంటే బలం ఉన్నది బలగం ఉన్నది సెంటర్ సర్కార్ వాళ్ళను ప్రత్యేక హోదా అడుగుతలేరు అని అప్పుడే సర్కార్ వాళ్ళ మీద బాణాలేసుడు సురువు చేసిండు సారు. ఏకంగా కేంద్రంలో 240 ఎంపీలు మాత్రమే వచ్చిన పరిస్థితులు, రాష్ట్రంలో ఏకంగా వీళ్ళకు కూడా ఈ మాదిరిగా మంచి నెంబర్లు వచ్చిన పరిస్థితులు, ఎన్డీఏలో మళ్ళీ చక్రం తిప్పుతా ఉన్న పరిస్థితులు, ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాను అడక్కపోవడం చంద్రబాబు చేసిన మరో పాపానికి కూడా మరో నాంది. ఇంకా దిక్కు తత్తిమ ఫ్యాన్ పార్టీ లీడర్లు కూడా మళ్ళా మైకుల ముంగటికి వస్తున్నారు. ఓడిపోతే రాజకీయాలు ఇడిచి పెడతా అన్నారు కదా అప్పట్లో అని అడిగితే సూడర్రి మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఏమన్నాడు? నేను ఛాలెంజ్ విసిరాను, కానీ ఛాలెంజ్ ఎవరు తీసుకోలేదు. ఎలా ఉంటారు అంటే నేను ఛాలెంజ్ విసిరినమాట వాస్తవం. నేను ఛాలెంజ్ చూసినప్పుడు అవతల వాడు ఛాలెంజ్ తీసుకుని రైట్ మేము కట్టుబడి ఉన్నాం ఈ ఛాలెంజ్కి అని చెప్పనుంటే బాగుండేది. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు అప్పుడు ఛాలెంజ్ చేసేవి కదా అంటే అలా కాదు కదా. ఒక నేను ఒక సవాల్ విసిరినప్పుడు ఆ సవాల్ స్వీకరించేవాడు కూడా స్వీకరించుకొని చేస్తుంటే బాగుండేది రైట్. ఏదో సామెత ఒకటి ఉంది, హనుమాన్ జంక్షన్లో నాకు బాగా యాక్సిడెంట్ అయ్యలేదు, గెలిచినోడు చెప్తాడు ఓడినోడు వినాలని. ఈరోజు వాళ్ళు చెప్తున్నారు, మేము వింటాం పర్వాలేదు. ఈరోజు వాళ్ళు ఏదన్నా చెప్తున్నారు రైట్, వాళ్ళకి ట్రోల్ చేసుకుంటున్నారు, చేసుకునే ఇబ్బంది లేదు. ట్రోల్ చేసుకునే స్థాయిలో మేము ఉన్నామంటే మేము ఎదిగినట్టే. ఇట్లా అంతా చూస్తుంటే ఫ్యాన్ పార్టీ వాళ్ళు మళ్ళా రుబడి పెంచే ఎగురం చేస్తున్నట్టే ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి మళ్ళా పబ్లిక్ లో తిరుగుతా అన్నట్టే చెప్పకనే చెప్పిండు. మరిగా చూడాలి ఏమవుతుందో అనుకుంటారు ఇప్పుడు అందరూ. ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు సెంటర్ల మంత్రులైన వాళ్ళంతా సర్కార్ తరపుకెంచి డ్యూటీలకు ఎక్కుతుర్రు, ఫైళ్ల మీద సంతకాలు పెడుతుర్రు. ప్రమాణ స్వీకారాలు చేసిన తెల్లారే కొంతమంది మంత్రులు డ్యూటీలకు ఎక్కితే రెండొద్దులు ఎనకెనకైనా మన తెలుగు రాష్ట్రాలకెంచి సెంటర్ల మంత్రులైన లీడర్లు కూడా ఇక ఇవాళ పదవి బాధ్యతలు తీసుకుంటుర్రట. ఇక గదేందో అరుసుకొనొద్దాం పార్. ఒకలెనక ఒకలు సెంటర్ల మంత్రులైన వాళ్ళంతా డ్యూటీలకు ఎక్కుతున్నారు. అట్ట ఇప్పటికే ఇంతమంది డ్యూటీలకు ఎక్కితే ముహూర్తం చూసుకొని తాతింబోళ్ళు బాధ్యతలు తీసుకుంటున్నారు. అట్ట ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలకేంచి సెంటర్ల మంత్రులు అయిన వాళ్ళు బేస్తారన్నాడు, ఫైళ్ల మీద సంతకాలు పెట్టి పదవిలకు ఎక్కేరు. తెలంగాణకేంచి 2, ఏపీకేంచి 3, మొత్తం 5 సెంటర్ల మంత్రులు అయ్యారు. అంటే ఏపీకేంచి విమానాల శాఖ మంత్రి అయిన కింజారపు రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో పదవిలకు ఎక్కిండు. కుర్చీలో కూర్చొని బాధ్యతలు అందుకుంటున్నట్టు బుక్ల సంతకం పెట్టిండు మంత్రి సారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి భోగాపురం ఎయిర్పోర్ట్ మా తాలూకా జిల్లాకి పక్కనే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కొత్తగా వస్తున్నటువంటిది. అశోక్ గజపతిరాజు గారి టైంలో దానికి పునాదులు వేయడం జరిగింది, కానీ గత 5 సంవత్సరాల్లో అభివృద్ధి లేకుండా కుంటిపడింది. మళ్ళీ ఈరోజు ఆ బాధ్యత నా మీద వచ్చింది కాబట్టి అది ఇమీడియట్గా దాన్ని టేకప్ చేసి రికార్డు టైంలో అది పూర్తి చేసి అక్కడ ఫ్లైట్స్ ల్యాండ్ చేసే విధంగా చేయాలన్నది మా ఆలోచన. అగనాట పడాకుబడ్డ భోగాపురం విమానాల స్టేషన్ ని నున్నగా చేస్తాడట. వచ్చే డిసెంబర్ కల్లా విమానాలు గంటల ఆలేతట్టు చేస్తా అన్నట్టే మాట్లాడుకొచ్చిండు. ఇగిటు కేంద్రంలో బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి సారు సుత దుర్గమ్మ గుళ్ళ పూజలు చేసి ఆటంక డ్యూటీలకు ఎక్కిండు. ఇక ఆటంక మైకుల ముంగట కూర్చొని మాట్లాడుకుంటాకి 5 ఏళ్లలో ఏమేం చేస్తాడో పబ్లిక్ కు పూసగుచ్చిండు. విద్యుత్ కోత లేనటువంటి భారతాన్ని నిర్మించాలంటే ఖచ్చితంగా బొగ్గు ఉత్పత్తి పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఇతర దేశాల నుంచి ఇంకా కొంతమేరకు మనం బొగ్గు దిగుమతి చేసుకుంటున్నాం. రానున్న రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో మన అవసరాలకు కావలసినటువంటి బొగ్గును మనమే ఉత్పత్తి చేసుకోవడం, ఆ దిశలోనే మేమందరము డెడికేషన్తో పనిచేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఇటు సెంటర్ల పోలీస్ సహాయ మంత్రిగా బండి సారు అంగుల ఆర్భాటాలు లేకుండా మంది మార్పులమేం లేకుండానే ఒంటరిగానే పోయి పదవి బాధ్యతలు తీసుకున్నాడు. కుర్చీలో కూర్చొని ఫైళ్ల మీద సంతకాలు పెట్టిండు. ఆటంక పెద్దయ్య గారి దగ్గరికి పోయి కాళ్లకు దండం పెట్టి ఆశీర్వాదాలు తీసుకున్నాడు. ఇగో ఇట్ట సెంటర్ల మన తెలుగు లీడర్లు పుస్తకంలో సంతకాలు పెట్టి పదవులకి ఎక్కారు. మరి చూడాలకి 5 ఏళ్ళు వాళ్ళ పాలన ఎట్టెట్ట సాగుతుంది, ఏంది ఎట్ట నడిపిస్తారు అనేదిగా.
నేను చిన్నగున్నప్పుడు బళ్ళు సాలైనాక నెల దినాలకు కానీ బుక్కులు ఇవ్వకపోయేటోళ్ళు ఉండే. ఒకవేళ ఇచ్చినా అప్పుడోటి ఇప్పుడోటి ఇచ్చేటోళ్ళు, కానీ అన్నొక్కసారి ఇవ్వకపోయేటోళ్ళు. కానీ ఇప్పుడట్లా కాదు, సర్కార్ బళ్ళల్లో చదువుకునేటి పొల్లగాళ్లకు బడి సాలైన తొలతనాడే కొత్త కొత్త బుక్కులు ఇస్తున్నారు. అవు అట్లనే ఈ ఏడు కూడా తెలంగాణలో బళ్ళు సాలైన తొలతనాడే బుక్కులు ఇచ్చిర్రు. కానీ మళ్ళా తెల్లారి అందరి కాడ గుంజుకుర్రు ఎందుకని అనుకుంటుర్రా? అయితే గివార్త చూడుర్రి ఎరకైతుంది మీకు. కొత్త పుస్తకాలు తీసుకున్న సర్కారు బళ్ళల్లో చదువుకునేటి పొల్లగాళ్ళు పుస్తకాల నడుమున్న కమ్మటి వాసన కడుపు నిండా నిండక ముందే ఇచ్చిన పుస్తకాలను గుంజుకునే కథ అవుతుంది తెలంగాణలో. అవు తెలంగాణలో సర్కారు బళ్ళల్లో పొల్లగాళ్లకు పంచి పెట్టిన పుస్తకాలను మళ్ళా గుంజుకోవాలని చదువుల శాఖలు ఆర్డర్లు వేసిందట బాల్య పంతులకు. ఎందుకంటారా, పోయిన పాడి ఇచ్చిన పాత పుస్తకాలు ఎట్టున్నాయో కమ్సే కమ్ అట్టినే అచ్చేపించేలాట. ఈ ఏడు కూడా పుస్తకాలలో ముందు మాటని మార్చకుండానే అచ్చేసిలాట. అట్టగండ్ల మాజీ పాత చదువుల మంత్రి సవితమ్మ పేరేమని ఉన్నది గిట్టనేమో మరి. అందుకనే మళ్ళగా వీటిని వెనకకు తీసుకోవాలే, కొత్తగా అచ్చేపించిన పుస్తకాలనే పొల్లగాళ్లకు పంచి పెట్టాలని చదువుల శాఖలు ఆర్డర్లు వేసిలాట. ఇంకేముంది, పోయినలను పోయినట్టే ఆప్తులు సంచులలో పుస్తకాలను గుంజుకొని లోపలేసుకుంటున్నారు బల్లె పంతులు. ఇట్లా పొదటిలి బల్లెకు ఉత్త సంచులతో పోయిలు పొద్దు కాలప్పుడు సంచుల నిండా పుస్తకాలు నింపుకొని వచ్చిర్రు. మళ్ళ తెల్లారి బల్లెకు పోయేసరికి ఇగో ఇట్ట పోయిన వాళ్ళ కడ పోయినట్టే బల్లె పుస్తకాలను గుంజుకుంటురు పంతులు. మరి చూడాలే, ఇప్పుడు ఇచ్చిన పుస్తకాలను తీసుకుంటే మళ్ళా కొత్త పుస్తకాలు ఎప్పుడు అచ్చేపిస్తారు, గావిటిని మళ్ళా పొల్లగాళ్ళకి ఎప్పుడు పంచరు ఏంది అనేదిగా. సినిమా అంటేనే అదో రంగుల ప్రపంచం. అలా కొందరు మంచోళ్ళ లెక్క, కొందరు షెడ్డోళ్ళ లెక్క నటిస్తుంటారు. అట్లానే మంచిగా నటించిన వాళ్ళంతా బయట మంచిగా ఉంటారని చెప్పలేము. షెడ్డ పాత్రలలో నటించిన వాళ్ళంతా బయట షెడ్డోళ్ళు అని కూడా చెప్పలేము. ఏది చేసినా అది సినిమాలో నటించేంత వరకే. అయితే సినిమాలలో మంచి మంచి వేషాలు వేసిన ఒక హీరో బయట మాత్రం జనాలల్లో పెద్ద విలన్ అయి జైలుకి కూడా పోయిండు. మరి ఎవల్లా హీరో, ఏంది ఆయన చేసిన తప్పు అనేది ఒక్కసారి చూద్దాం పారు. హీరో అంటే జనమంతా ఆయన్ను చూసి నేర్చుకునేటట్లు ఉండాలి, గాని గివ్వేం పాడు పనులు అని ప్రశ్నించిన ఒక అభిమాని మీద హీరోనే పెద్ద విలన్ అయ్యిండు. అసలు ముచ్చట్లకు పోతే కర్ణాటక శాండల్వుడ్లో బగ్గ పేరుకెక్కిన హీరో దర్శన్ ఇప్పుడు పెద్ద షిక్కుల పడ్డాడు. ఆయన అలా ఇంటామ నిడిచిపెట్టి పవిత్ర అనే ఇంకొకళ్లతో రెండో సంసారం పెట్టిండట. చిత్రదుర్గ్ జాగలుండే రేణుకాస్వామి అనే ఒక అభిమాని మస్తు గర్వైండట. మరి దర్శన్తోని జోడీ కట్టిన గా రెండో కామె పవిత్ర నంబర్ ఎట్లా సంపాదించిండో గాని దినా ఆమెకు మెసేజ్లు పెట్టుకుంటా తిట్టి సాపిస్తున్నాడట. మా హీరో గంత మంచోడు, ఆయన్ను అలా ఇంటామెను దూరం చేసి నువ్వు చేస్తుంది తప్పు అని సోషల్ మీడియాలో శీతం పోస్టులు పెట్టిండట. ఈ ముచ్చటెరికైన హీరో దర్శను గా పోస్టులు పెడుతున్న అభిమాని మీద మస్తు గరమైందట. వీడు జయంగా నా ఇజ్జత్ అంతా పోతుందని నడుమంత్రపు గుండగాళ్ళను పెట్టి రేణుకాస్వామి అనే అభిమాని జీవిదీసిండట. గా కేసును తన మీదికి రాకుండా ఇంకొకళ్ళ మీదికి వేస్తానికి ఓ ముగ్గురికి 30 లక్షలు ఇచ్చిండట. ఇగోగా కేసులో ఇప్పుడు హీరో దర్శను రెండో ఖైదీ కింద జైలు పడ్డాడు. శీతం పాయసలుండి అవ్వల్దారి జీవితం గడిపిన దర్శను ఒక్కటేసారి గిట్లయ్యి జైలుకు పోవుడుతోని ఆయనకేం తోస్తలేదట. తిండి తినకుండా ఒక జ్యూస్లే తాగి సపరేట్ హర్ర ఇచ్చినా కూడా సరిగ్గా నిద్రపోతలేడట. నేను సిగరెట్ తాగుతా, జర్ర ఒక సిగరెట్ దెప్పియుర్రి, నా చేతులు వణుకుతున్నాయని పోలీసులకు బతిల్లాడితే వాళ్ళు కుదరదని చెప్పిర్రట. దర్శన్తోని జైల్లో ఉన్న ఆయన రెండో ఇంటామె పవిత్ర ఇంకా తతిమోళ్ళు ఖైదీలైతే డొన్నే బిర్యానీ తిన్నరట. అటు జీవి ఇడిచిన అభిమాని ఇంటోళ్ళేమో మా కొడుకు జీవి ఎట్లా తీసిండో వాణ్ణి కూడా అట్లనే చేయాలి అన్నట్లు మస్తు కోపానికి వస్తుర్రట. ఇటు దర్శనేమో ఈ కేసుకు నాకు ఎసొంటి లింక్ లేదు అని అంటుండు. మరి కోసాకరికి ఏమైతుందో ఏమో చూసుకుంటా పోవాలి. పొద్దుగాల ఆఫీస్కి వద్దామని బస్ స్టాండ్ కాడికి వచ్చి నిలబడితే బస్సులు అయితే వస్తున్నాయి కానీ ఒక్క దాంట్లో కూడా కాలు పెట్ట సందు లేదు. నాకేమో మెట్ల మీద నిలబడి పోవాలంటే పుట్టెడు బుగులు ఈడ కింద పడుతున్నావు అని. అందుకే జర్రంత ఖాళీ బస్సు వచ్చేదాకా అట్లనే నిలబడి అటు ఇంక నిమ్మలంగా కూసుని వచ్చిన. సరే నా ముచ్చటటు పెట్టుర్రి కానీ కరీంనగర్ పోయే బస్సులకు ఒక ఆడి మనిషి ఎక్కిందట. ఎక్కి లోపలికి పోకుండా మెట్ల మీదనే నిలబడ్డదట. అటు ఇంక ఏమైందో ఇగో
చూడరు మీరే. ఈ ఫ్రీ బస్సులు చాలాగుండా ఏ లొల్లులు మోపైతున్నాయి పోర్రి. మరి ఇంతకు ఈడైతున్న పంచదేందంటే, మంచిర్యాలకించి కరీంనగర్ కు గీ బస్సు బయలెల్లిందట. అట్లా పోంగ పోంగ నడమల గీ కర్రంచు పసుపు పచ్చ చీర కట్టుకున్న ఆడి మనిషి ఎక్కిందట. మరి ఎక్కినామే ఊకే సప్పుడుగాక లోపలికి పోక ఆనే మెట్ల మీదనే నిలబడ్డదట. అది చూసిన కండక్టరు జర పైకి లోపలికి రామ్మా అని ఎంత చెప్పినా ఇనకుంటా అట్లనే మారేసి చూసిందట. నువ్వేంది నాకు చెప్పేది, ఇది సర్కార్ బస్సు, నా ఇష్టం వచ్చిన కాడ నిలబడతా, నీకేమైతుంది, నీ పనేందో నువ్వు చూసుకో, నా తెరువు వస్తే రంగు పడుతుంది అని పెద్దరాయుడు లెవెల్లో గురకాయ ఇచ్చిందట. ఇక చెప్పి చెప్పి యాస్టకొచ్చిన కండక్టరు బస్సును సీదా పోలీస్ స్టేషన్ కు తోలుకుపో అన్నా అని డ్రైవర్ అన్నకు చెప్తే బండి సీదా తెచ్చి సొప్పదండి స్టేషన్ లో ఆపిండట. ఇంతకామె పైకి రమ్మంటే ఏమన్నది, హగ్ ఈమెకు గంత అర్జకార శాతలు ఎందుకు, ఊకె రమ్మన్నప్పుడు వచ్చేదానికి. అంత పాతరగల్లామే అయితే ఏ హెలికాప్టర్నో కార్లనో పోవాలే, గీ బస్సులు ఎందుకు ఎక్కినట్లు, ఎక్కి మమ్మల్ని ఎందుకింత సుడిపెట్టినట్లు అని బస్సులున్న తోటోళ్ళు ఒక తిట్టుడు కాదు, అటు స్టేషన్లో కూడా పోలీసోళ్ళు గట్టిగానే మందలిచ్చిర్రట. ఊకే సప్పుడుగాక పైకి ఎక్కితే అయిపోయేదానికి వట్టిగా తతిమ జనాన్ని ఆగం పట్టించినావు, నీ ఈగిరం పాడుగాను అని సొట్లు పెట్టి తోలిర్రట. చూడుర్రి గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుడంటే దీన్నే అంటారు కదా. చాలా మరి ఇవ్వనమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.